హలో ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీ అందరికీ క్రేప్ పేపర్స్తో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ బంతిపూలు చేయడం ఎలాగో చూపించబోతున్నాను. ఇవి చాలా ఈజీ. ఇది యాక్చువల్లీ నేను ఉగాది బ్యాక్డ్రాప్ వీడియో చేశాను కదా, ఆ వీడియో కింద కమెంట్ సెక్షన్లో ఎవరో నన్ను అడిగారు మీరు మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ని డిఐవై వీడియో చేయొచ్చు కదా అని చెప్పేసి. సో అప్పటి నుంచి నాకు కూడా ఈ వీడియో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫైనల్లీ ఈరోజు నేను మీ అందరికీ ఆ బంతిపూలు చేసుకోవడం ఎలాగో చూపించబోతున్నాను. నేను ఈ వీడియోలో యూజ్ చేసిన మెటీరియల్స్ అన్నీ కూడా నేను డాలర్ ట్రీ నుంచే యూజ్ చేశానండి, డాలర్ ట్రీ మెటీరియల్సే. సో చాలా సింపుల్, మీరు కూడా ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి మీరు కూడా డాలర్ ట్రీకి వెళ్ళి తెచ్చుకొని చక్కగా చేసేసుకోండి. ఇండియాలో డాలర్ ట్రీ ఉండదు, ఐ నో, కానీ బర్త్డే పార్టీ ఐటమ్స్ దొరుకుతాయి కదా మనకి, బర్త్డేకి సంబంధించినవన్నీ కూడా. సో ఆ ప్లేస్లో మీకు క్రేప్ పేపర్స్ దొరుకుతాయి, మీరు కూడా తెచ్చుకొని ఇంట్లో హ్యాపీగా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక, నా పేరు సంధ్య అండి. నేను డిఐవై హోమ్ డెకర్, ఫెస్టివల్ డెకర్, అలాగే బ్యాక్డ్రాప్ డెకరేషన్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. సో తప్పకుండా మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీరు కూడా నా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా ఉంటారు. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో యా, ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ డిఐవై కోసం మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి రిబ్బన్ క్రేప్ పేపర్ ఉంటుంది కదా, అది కావాలి, నీడిల్ అండ్ థ్రెడ్ అండ్ సిజర్స్ కూడా కావాలి. అండ్ ఈ క్రేప్ పేపర్ నేను డాలర్ ట్రీలో తీసుకున్నానండి. డాలర్ ట్రీ లేని వాళ్ళు అంటే ఇండియాలో కానీ వేరే కంట్రీస్లో కానీ డాలర్ ట్రీ ఉండదు కదా. సో డాలర్ ట్రీ లేని వాళ్ళు ఏంటంటే, మీరు ఏ షాప్లో అయినా సరే బర్త్డే పార్టీ ఐటమ్స్ దొరుకుతాయి కదా, సో అక్కడ మీకు ఈ క్రేప్ పేపర్స్ దొరికేస్తాయి, మీరు కూడా తెచ్చుకొని ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలనేది చూద్దాము. ఈ క్రేప్ పేపర్ నేను మన ఫుల్ హ్యాండ్ సైజ్ ఉంటుంది కదా, అంత సైజ్ నేను తీసుకున్నాను. మీరు టేప్తో మెజర్ చేస్తే కనుక 60 inches కన్నా ఒక 5 to 10 inches ఎక్స్ట్రా తీసుకోండి, సరిపోతుంది. తీసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని మధ్యకి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేయాలి. అంటే టోటల్గా మనకి చిన్నగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో, సేమ్ అలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను 2 colors తీసుకున్నానండి, yellow అండ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, అవి ఎడ్జెస్కి జస్ట్ చిన్నగా అటు ఇటు కట్ చేస్తే సరిపోతుంది. నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో ఎంతవరకు కట్ చేస్తున్నానని, సో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. 2 sides అలాగే కట్ చేసుకోవాలండి. ఎందుకు అనేది నేను తర్వాత మీకు చెప్తాను, ఎందుకు అంత చిన్నగా కట్ చేయాలి అని. ఎడ్జెస్ కట్ చేసాం కదా, ఇప్పుడు మొత్తం ఆ రిబ్బన్ అంతా కూడా మనం ఎడ్జెస్ ఎంత సైజ్ అయితే కట్ చేసామో సేమ్ అదే సైజ్లో మొత్తం రిబ్బన్ అంతా కూడా కట్ చేసుకోవాలండి. 2 sides కట్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ ఇటువైపు కట్ చేసినాం కదా, తర్వాత అటువైపు కూడా కట్ చేసుకోవాలి. టూ సైడ్స్ మనం చిన్న చిన్నగా కట్ చేయడం అయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు మొత్తం రిబ్బన్ అంతా కూడా కట్టింగ్స్ సేమ్ సైజులో ఉండాలి. అందుకనే నేను ఇందాక ఫోల్డింగ్స్ దగ్గర చిన్నగా కట్ చేసుకోమని చెప్పాను. ఇప్పుడు నీడిల్ అండ్ థ్రెడ్ తీసుకొని మనం బట్టలు ఎలా అయితే స్టిచ్ చేస్తామో అట్లాగే ఫస్ట్ కొంచెం వదిలేసి ఆ నీడిల్ దూర్చి, తర్వాత అంటే ఇట్లా దూర్చి మళ్ళీ ఇట్లా పైనుంచి మనం బట్టలు స్టిచ్ చేసినప్పుడు ఎలా ఇలాగే కదా స్టిచ్ చేస్తాం, ఫస్ట్ కిందకి తర్వాత పైకి, కిందకి తర్వాత పైకి, అట్లా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మెయిన్ స్టిచ్చింగేనండి, దీంట్లో ఇంకా ఏం పెద్ద కష్టం కూడా ఏం లేదు. సో అది వచ్చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది మొత్తం ఈ ఫ్లవర్ చేయడం. Thank you.
మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా దగ్గరికి లాగండి. అలా మధ్యలో గ్యాప్ లేకుండా మొత్తం దగ్గరికి లాగి దాన్ని ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేస్తేనే మనకి ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. మీరు ట్విస్ట్ చేసిన తర్వాత అలా వదిలేసుకోవచ్చు గార్లాండ్ లాగా, లేదు అంటే మీరు ఫ్లవర్లా అయినా చేసుకోవచ్చు. ఇలా వదిలేసినా కూడా బాగుంటుంది చూడడానికి. మనం మ్యారిగోల్డ్ ఫ్లవర్ అంటున్నాం కాబట్టి థ్రెడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి రెండు కలిపి ఇలా నాట్ టై చేయండి. టై చేసిన తర్వాత ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేయండి. కట్ చేసేస్తే మీకు ప్రాపర్ మ్యారీగోల్డ్ ఎలా ఉంటుందో సేమ్ అదే లుక్ వస్తుంది. మనం దూరం నుంచి చూస్తే నిజమైన మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అనే అనుకుంటాము, అలాంటి లుక్ వస్తుంది ఇది. నేను యెల్లో అండ్ ఆరెంజ్ చేశాను అన్నాను కదా, సో యెల్లో 10 ఫ్లవర్స్, ఆరెంజ్ 10 ఫ్లవర్స్ చేశాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కలర్స్తో కూడా చేసుకోవచ్చు. పింక్, గ్రీన్, అలా డిఫరెంట్ కలర్స్తో మీరు చేసుకోవచ్చు. బట్ నేను ఈ రెండే అనుకున్నాను, అందుకే ఇవే చేశాను. ఫ్లవర్స్ అయితే చేసాము కానీ వాటికి కింద కాడ ఉంటుంది కదా గ్రీన్ కలర్, అది చేయలేదు. సో దానికోసం నేను నా దగ్గర గ్రీన్ కలర్ కార్డ్ స్టాక్ పేపర్ ఉంటే అది తీసుకొని నేను స్టెమ్స్ కోసం డ్రా చేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే కార్డ్ స్టాక్ పేపర్, గ్రీన్ కలర్ A4 షీట్ పేపర్స్ వస్తాయండి, సో అదైనా తీసుకోవచ్చు మీరు. తీసుకొని నేను లెంగ్త్ అయితే అలాగే ఉంచుతున్నాను, ఉంచి విడ్త్ మాత్రం 1.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. సెంటీమీటర్స్ కాదు, 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. తీసుకుని దాన్ని మళ్ళీ హాఫ్ చేస్తున్నాను, అంటే ఆ లైన్ కట్ చేసి ఆ లైన్ని మళ్ళీ హాఫ్ చేసి రోల్ చేస్తున్నాను స్టెమ్ లాగా వచ్చేలా. సో ఫస్ట్ రోల్ చేయడానికి హాట్ గ్లూ పెట్టి స్టిక్ చేసి దాన్ని రోల్ చేసేసి మళ్ళీ ఎడ్జ్లో హాట్ గ్లూ పెట్టి నేను స్టిక్ చేసేస్తున్నాను, సో దట్ మనకి మొత్తం సెక్యూర్డ్గా స్టిక్ అయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని తీసుకుని, ఆ రోల్ చేసిన గ్రీన్ కలర్ దాన్ని తీసుకొని ఆ ఫ్లవర్ మధ్యలో హోల్ లాగా ఉంటుంది, ఆ హోల్లో దూర్చి మధ్యకి జస్ట్ హాట్ గ్లూ పెట్టి మొత్తం ఆ ఫ్లవర్కిను ఆ రోల్ చేసాం కదా గ్రీన్ కలర్ స్టెమ్, దాన్ని కలిపి స్టిక్ చేసేస్తాను. సో అన్ని ఫ్లవర్స్కి స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు గార్లాండ్ తయారు చేస్తాను. దానికోసం నేను గ్రీన్ కలర్ ఊల్ తీసుకుని నీడిల్కి పెట్టి దాంతో నేను మొత్తం మనం గార్లాండ్ ఎలా అయితే గుచ్చుతామో సేమ్ అలాగే గుచ్చుతున్నాను. కాకపోతే ఆల్టర్నేట్, ఒకటి యెల్లో ఒకటి ఆరెంజ్. మనకి యెల్లో అండ్ ఆరెంజ్ ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ ఎలా వస్తాయి బంతిపూలువి, సేమ్ అదే మోడల్లో నేను గుచ్చుతున్నానండి. దూరం నుంచి చూస్తే నిజమైన బంతిపూలలాగే ఉన్నాయి కదండి. నాకు అవుట్పుట్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగా వచ్చాయి ఇవి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, సో ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీ ఇవి, నేను చూపించాను కదా, సో ఈ వీడియో ఫాలో అయిపోతే సరిపోతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంకెలాగో త్వరలో ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, సో తప్పకుండా మీరు అందరూ ఇంట్లో ట్రై చేసి ఫెస్టివల్స్లో యూజ్ చేసుకోండి. తర్వాత షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.